షేర్ పాయింట్ గురించి మనం ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాం షేర్ పాయింట్ అంటే ఏంటి షేర్ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తారు షేర్ పాయింట్ హిస్టరీ ఏంటి అవి ఏ ఏ సంవత్సరంలో కనుగొనబడ్డాయి షేర్ పాయింట్ ట్వంటీ టెన్కు షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్కి డిఫరెన్సెస్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది వాటి గురించి మనం తెలుగులో తెలుసుకుందాం వాట్ వాటి షేర్ పాయింట్ షేర్ పాయింట్ అంటే ఏంటి ఇది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఇది ఒక వెబ్ బేస్డ్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ ఏ కొలాబరేషన్ టూల్ ఇది షేర్ పాయింట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు షేర్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అనేటివి మనం మేనేజ్ చేసుకోవచ్చు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫినిష్ ఏదైనా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఒక మేనేజర్సే చూడాలనుకుంటాం వాళ్ళకు మాత్రమే మనం పర్మిషన్స్ ఇవ్వడం కానీ స్పెసిఫిక్ పర్మిషన్స్ ఇవ్వచ్చు దీంట్లో నాలుగు రకాల పర్మిషన్లు ఉంటాయి ఫుల్ కంట్రోల్ ఉంటుంది కాంట్రిబ్యూట్ పర్మిషన్స్ ఉంటాయి రీడ్ ఓన్లీ ఉంటుంది వీవ్ ఓన్లీ ఉంటుంది ఫర్ సపోజ్ మేనర్స్ మేనేజర్స్ ఓన్లీ చూడాలనుకుంటే వాళ్ళకు ఫుల్ కంట్రోల్ ఇస్తాము కొంతమంది న్యూ ఎంప్లాయీస్ ఉంటారు ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్ ట్రైనీస్ వాళ్ళు ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఓన్లీ రీడ్ చేయాలంటే వాళ్ళకు ఓన్లీ రీడ్ ఓన్లీ కానీ వీవ్ కానీ పర్మిషన్స్ మనం గ్రాడ్ చేయచ్చు అందువలన ఇది షేర్ పాయింట్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తారు కాన్ఫిడెన్షియల్ కోసం వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళలేం కదా ఏ సైట్ కావాలంటే ఏ డాక్యుమెంట్ మనం వెళ్ళాలంటే ఆ సైట్లోకి వెళ్ళేసి మనం ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని ఓన్లీ వ్యూ మా వీవ్ అయినా చూడొచ్చు ఫర్ సపోజ్ ఎక్స్వై జెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది దాని కింద మల్టీ కంపెనీస్ ఉన్నాయి మల్టీ బ్రాంచెస్ ఆర్ కంపెనీస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐటీ ఫినాన్స్ అండ్ పేరోల్ దీస్ ఆర్ కాల్ డిప్ర డిపార్ట్మెంట్స్ ఈ ఎక్స్వై జెడ్ అనేది ఆర్గనైజేషన్ వీటన్నిటి బై యూజింగ్ షేర్ పాయింట్ వీ కెన్ బిల్డ్ ఇంట్రానెట్ అండ్ ఇంటర్నెట్ వెబ్సైట్స్ వీటిని ఉపయోగించుకొని మనం షేర్ పాయింట్ను ఇన్ ఇంటర్నెట్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్రానెట్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ కస్టమ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి ఎక్స్ట్రానెట్స్ అవి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తారు మాక్సిమం టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అనేది ఎక్స్ట్రానెట్ కస్టమ్స్ కూడా ఎక్కువ సర్వర్స్ కానీ అవి ఇవి కానీ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అండ్ కమింగ్ టు నెక్స్ట్ లైన్ షేర్ పాయింట్ హిస్టరీ షేర్ పాయింట్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది మైక్రోసాఫ్ట్ అనేది ఏ ఇయర్లో వచ్చింది ఇప్పుడు మనం చూసుకుంటే షేర్ పాయింట్ టీమ్ సర్వీసెస్ అనేది టూ థౌజండ్ వన్లో ప్రవేశపెట్టబడింది అండ్ అది కొద్దిగా అభివృద్ధి చెంది రెండు వేల రెండుకు షేర్ పాయింట్ పోర్టల్ సర్వీసెస్గా మారింది ఆ తర్వాత విండో షేర్ పాయింట్ సర్వర్ రెండు వేల మూడులో అభివృద్ధి చెందింది ఆ తర్వాత కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ షేర్ పాయింట్ సర్వర్ టూ వన్ సెవెన్ కిందకి అభివృద్ధి చెందింది ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ ట్వంటీ టెన్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్ మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ ట్వంటీ సిక్స్టీన్ అండ్ మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ ట్వంటీ నైన్టీన్ ప్రజెంట్ మేజర్ కంపెనీలలో అన్ని షేర్ పాయింట్ ట్వంటీ టెన్ అండ్ షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్ యూజ్ చేస్తూ ఉంటారు అది కాదు అని అనుకుంటే వాళ్ళు ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్కి వెళ్తారు ఇప్పుడు ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏంటంటే దాంట్లో ఆఫీస్ సూట్ అన్నీ ఒకే సూట్లో అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్లో దాంట్లో వన్ డ్రైవ్ వస్తుంది వన్ నౌట్ వస్తుంది తర్వాత ఎంఎస్ ఆఫీస్ వస్తుంది ఎంఎస్ ఎక్సెల్ వస్తాయి వాళ్ళు ఏంటంటే సపరేట్గా వెళ్ళి ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఎక్సెల్ లేదంటే వన్ డ్రైవ్ లేదంటే టీమ్ సర్వీసెస్ కొనుక్కోవాల్సిన పని లేదు ఒక ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ షూట్ తీసుకున్నారంటే దాంతోపాటి మనకు మొత్తం ఈ సర్వీసెస్ అన్నీ కూడా వస్తాయి దీంతోపాటు కొన్ని అదనంగా డెవ్ యాప్స్ ఇంకా వేరే వెరైటీ కూడా ఉన్నాయి ప్రజెంట్ మనం షేర్ పాటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఆఫీస్ సిక్స్టీ ఫైవ్లో ఓన్లీ షేర్ పార్టీకి సంబంధించింటే చెప్పాను అవి కాకుండా ఇంకా వేరే టూల్స్ కూడా దాంట్లో ఆఫీస్ సూట్లో ఇస్తారు మనం అది కానీ తీసుకుంటే అందుకని మేజర్ కంపెనీస్ ఇప్పుడు ఆఫీస్ ఫైవ్నే వాడుతూ ఉన్నాయి అది కాదు అనుకుంటే ట్వంటీ థర్టీన్ కానీ ట్వంటీ టెన్ కానీ వాడుతూ ఉన్నారు ఇది తీసుకుంటే అవాల్యుయేషన్ ఆఫ్ షేర్ పాయింట్ షేర్ పాయింట్ ముందుగా చెప్పాను నేను టూ థౌసండ్ వన్లో టూ థౌసండ్ టూ అండ్ టూ థౌజండ్ సెవెన్ అండ్ టూ థౌసండ్ టెన్ అండ్ థర్టీన్ అండ్ రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది ఈ విధంగా చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మనం షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి షేర్ పాయింట్ ట్వంటీ టెన్ కూడా ఉన్నాయి ప్లస్ ప్రజెంట్ నేను షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్ లేటెస్ట్ కాబట్టి ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ డిఫరెన్సెస్ మీకు చూపించాలనుకుంటున్నాను హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఎయిట్ జీబీ ర్యామ్ లేదా సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటే మనం షేర్ ప్యాంట్ ఉండేటట్టు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ బిట్ ఓఎస్ ఉండాలి ఇది కంపల్సరీ తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ విండో సర్వర్ టూ టూ టువల్ ఆర్ టూ లేదా విండో సర్వర్ టూ టు టువల్ ఆర్ టూ విత్ సర్వీస్ ప్యాక్ వన్తో మనం ఈ ట్వంటీ థర్టీన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏడీ అండ్ డిఎన్ఎస్ ఏడీ మీన్స్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ డిఎన్ఎస్ ఈజ్ డొమైన్ నేమింగ్ సిస్టమ్ దాంట్లో ఈ ఉపయోగపడతాయి అండ్ ఐఏఎస్ సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ ఫోర్ పాయింట్ ఫైవ్ అండ్ ఎస్క్వియల్ సర్వర్ టూ డౌన్ టూ వన్ లేదా ఎస్క్వియల్ సర్వర్ టూ డౌన్ ఎయిట్ విత్ సర్వీస్ ప్యాక్ వన్ ఉంటే మనం ఈ షేర్ పాయింట్ ట్వంటీ ట్వంటీ థర్టీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్రీ రిక్విసైడ్స్ అండ్ షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ట్వంటీ థర్టీన్ లేదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ట్వంటీ టెన్ విత్ సర్వీస్ ప్యాక్ వన్ ఉంటే ఇవి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు డెఫినేషన్స్ ముందుగా మనం ఈ షేర్ పాయింట్ అనేది ఏంటి ఎలాగా ఈ డెఫినేషన్స్ అనేది కొన్ని లిమిటెడ్గా నేను డెఫినేషన్స్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తూ ఉన్నాను వాట్ ఆర్ ద వెబ్ అప్లికేషన్స్ ఇన్ షేర్ పాయింట్ వెబ్ అబ్లికేషన్ అంటే ఏంటి అది షేర్ పాయింట్లో ఎందుకు ఉపయోగించబడుతుంది ఇది ఐఏఎస్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం మనం సైట్ కలెక్షన్ క్రియేట్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఐఏఎస్ వెబ్సైట్గా క్రియేట్ అయిపోతుంది అది బై షేర్ పాయింట్ 2013 థర్టీన్ సైట్ కలెక్షన్ అంటే ఏంటి సైట్ కలెక్షన్ అంటే సైట్ కలెక్షన్ కంటైన్ టాప్ లెవెల్ వెబ్సైట్స్ అండ్ కంటైన్ వన్ ఆర్ మోర్ సబ్సైట్స్ దాన్ని మనం సైట్ కలెక్షన్ అంటాము దాని కింద సేమ్ ఓనర్ అండ్ సేమ్ షేర్ అడ్మినిస్ట్రేషన్ సెట్టింగ్స్ సేమ్ ఉంటాయి సైట్ అంటే ఏంటి అంటే సైట్ సైట్ కంటైన్స్ వెబ్ పేజెస్ అండ్ రిలేటెడ్ ఎస్ఎస్ సచ్ లిస్ట్ లైబ్రరీస్ అండ్ క్యాలెండర్స్ బ్లాగ్స్ అన్ని హోస్ట్ సైట్ కలెక్షన్లు అయి ఉంటాయి వీటిని వీటన్నిటి కలిపి మనం సైట్ అంటాం వాట్ ఆర్ ద మై సైట్స్ ఈ స్పెషల్గా షేర్ పాయింట్ పర్సనలైజ్ టార్గెట్ చేసి ఒక వ్యక్తికి ఉంటుంది దాన్ని మనం మై సైట్ అంటాం అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ ఇది ఓవర్వ్యూ అనమాట సైట్ కలెక్షన్స్ ఆన్ షేర్ పాయింట్ సర్వర్స్ ఫామ్ సర్వర్స్ ఫామ్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ దాన్ని మనం ఫామ్ అంటాం ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయితే అన్ని ఎక్కువ ఫామ్స్ యూజ్ చేసుకుంటారు మేజర్గా ఒక ఫామే యూజ్ చేస్తారు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు అయితే టూ త్రీ ఫోర్ అట్లా యూజ్ చేసుకుంటూ ఉంటారు సర్వర్స్ అండ్ వెబ్ అప్లికేషన్ తర్వాత సైట్ కలెక్షన్స్ అండ్ టాప్ లెవెల్ సైట్స్ అండ్ సబ్ సైట్స్ ఈ ముఖ చిత్రం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము డిఫరెన్సెస్ తెలుసుకుందాం షేర్ పాయింట్ ట్వంటీ టెన్కు అండ్ ట్వంటీ థర్టీన్కు ఏమేమి యూజ్ చేస్తారు షేర్ పాయింట్ ట్వంటీ టెన్లో అండ్ షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్లో షేర్ పాయింట్ ట్వంటీ టెన్లో మనం టూ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ యూజ్ చేస్తాం ఒకటి క్లాసిక్ బేస్డ్ అథెంటికేషన్ అండ్ క్లైమ్ బేస్డ్ అథెంటికేషన్ షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్లో మనం ఓన్లీ ఒక క్లెయిమ్ బేస్డ్ కనికేషన్ యూజ్ చేస్తాం తర్వాత షేర్ పాయింట్ ట్వంటీ టెన్లో శాండ్బాగ్ సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్లో అవి బాక్స్ సొల్యూషన్స్ ఉండవు అనమాట ఈ షేర్ పాయింట్ ట్వంటీ టెన్లో యాప్స్ అనేవి ఉండవు న్యూ ఈ షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్లో న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు యాప్స్ అనేవి ట్వంటీ థర్టీన్లో ఉంటాయి తర్వాత షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్లో టు కాన్ఫిగర్ సర్చ్ ఇన్ షేర్ పాయింట్ ట్వంటీ టెన్ ఈ షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్లో ఏందంటే మనం సర్చ్ కాన్ఫిగర్ చేసేటప్పుడే బై డిఫాల్ట్గా ఫాస్ట్ సర్చ్ కూడా కాన్ఫిగర్ అయిపోతుంది అదే షేర్ పాయింట్ ట్వంటీ టెన్లో ఫాస్ట్ సెర్చ్ ఉండదు తర్వాత షేర్ పాయింట్ ట్వంటీ టెన్లో ఏంటంటే క్రాస్ సైడ్ కలెక్షన్ అనేది ఉండదు ఈ షేర్ పాయింట్ ట్వంటీ థర్టీన్లో అది ఉంటుంది తర్వాత వెబ్ అనల్టిక్స్ అనేది షేర్ పాయింట్ ట్వంటీ టెన్లో ఉంటాయి వెబ్ అనల్టిక్స్ అంటే మనం ఏమన్నా రిపోర్ట్స్ అవి బ్యాక్ అండ్ నేను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వెబ్ అనల్టిక్స్ అనేది షేర్ పాయింట్ ట్వంటీ టెన్లో ఉంటుంది ట్వంటీ థర్టీన్లో ఉండదు బట్ ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ సర్చ్ సర్చ్లో భాగంగా అది వెబ్ నెట్టిక్స్ అనేది ఉంటుంది వీటిలో కూడా రిపోర్ట్స్ అనేది మనం బ్యాక్ అండ్ నుంచి చేసుకోవచ్చు తర్వాత డెవలపర్ డాష్ బోర్డ్ అనేది ట్వంటీ టెన్లో ఇంట్రొడ్యూస్ చేశారు ఆన్ డిమాండ్ మీద ట్వంటీ థర్టీన్లో రిమూవ్ చేయవలసి వచ్చింది అండ్ కమింగ్ టు నెక్స్ట్ లైవ్ లేటెస్ట్గా షేర్ పాయింట్ ట్వంటీ నైన్టీన్ ఫీచర్స్ ఏంటి అంటే మనం అజ్యూమ్ చేసుకోవచ్చు మోస్ట్ బిజినెస్ అనేది క్లౌడ్కు మూవ్ అవుతూ ఉంది నిజంగా చెప్పాలంటే మెనీ ఆర్గనైజేషన్లో ఇప్పుడు మాక్సిమం ట్వంటీ టెన్ అండ్ ట్వంటీ థర్టీనే యూజ్ చేస్తున్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ రిమైనింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ దే ఆర్ మూవింగ్ టు ది క్లౌడ్ చెప్పాను మీకు ముందుగా ఫస్ట్ స్టైల్లో ఆఫీస్ టీసీ ఫైవ్ గురించి ఆ సూట్ తీసుకుంటే మొత్తం అన్నీ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం కొన్ని అట్లా వెళ్తూ ఉన్నారు దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి అందుకే కొంతమంది ట్వంటీ టెన్ అండ్ ట్వంటీ థర్టీని కూడా యూజ్ చేస్తూ ఉన్నారు ట్వంటీ నైన్టీన్లో మేజర్గా నాకు అనిపించిన ఫీచర్స్ నేను చెప్తా ఉన్నాను లేటెస్ట్ ఫీచర్స్ మోడ్రన్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్మెంట్స్ లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఫస్ట్ లైట్ యాప్స్ అనేటివి యాప్స్ దీస్ ఆర్ ఆల్ కాన్ మోడర్న్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్మెంట్స్ టీమ్ సైట్స్ ఇంప్రూవ్మెంట్స్ లిస్ట్ కానీ లైబ్రరీస్ కానీ ఇవన్నీ టీమ్ సైట్స్ ఇంప్రూవ్మెంట్స్ కిందకి వస్తాయి దాంట్లో లిమిట్స్ పెంచడం కానీ ఇవన్నీ టీమ్ సైట్స్ ఇంప్రూవ్మెంట్స్ కిందకి వస్తాయి అండ్ కమ్యూనికేషన్ సైట్ ఇంప్రూవ్మెంట్స్ కమ్యూనికేషన్స్ మీన్స్ సైట్ కలెక్షన్స్ సైట్లు ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ కొద్దిగా చేశారు టూ థౌసండ్ నైన్టీన్లో అండ్ వన్ డ్రైవ్ వన్ డ్రైవ్ అనేది ఈ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక మేజర్ ఫ్యూచర్ అండ్ ఇంప్రూవ్డ్ సపోర్ట్ ఫర్ బిజినెస్ ప్రాసెసెస్ బిజినెస్ ప్రాసెస్ అనేది కూడా ఈ ట్వంటీ నైన్టీన్లో కొద్దిగా ఇంప్రూవ్ అయింది అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయి దీనిలో ఆర్కిటెక్చర్ వైస్గానే అట్లా టూ థౌసండ్ నైన్టీన్ ఫీచర్స్లో ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్ ఇవి కూడా దీంట్లో మేజర్ ఫీచర్స్ అని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లర్నర్స్ బేస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి